త్రిపేద జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచింది తూప్రాన్ ప్రెస్ క్లబ్. జర్నలిస్టు వాసు తండ్రి రాములు వారం రోజుల క్రితం తూప్రాన్ లో అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ రాష్ట్ర నాయకులు జానకిరామ్ గౌడ్లతో కలిసి వాసు కుటుంబాన్ని సభ్యులను పరామర్శించారు. వాసు ఆర్థికంగా పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తమకు తోచిన ఆర్థిక సహాయం చేసి నిరుపేద దళిత జర్నలిస్టుకు మనోధైర్యాన్ని కలిగించారు. భవిష్యత్తులో వాసుకు తూప్రాన్ ప్రెస్ క్లబ్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వేణు, ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్, భాస్కర్ గౌడ్, నాగరాజు, గడ్డం ప్రశాంత్, చండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాకు అయినంత వరకు వృధాభక్తిగా వారికి చైతన్యం అందిస్తూ సహకారం అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వారికి మా ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సంతాపము, అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ మా యొక్క నివాళులు అర్పిస్తా ఉన్నాం. మున్సిపాలిటీ ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి వాసు, మా సోదరుడు వాళ్ళ తండ్రి మాదారం రాములు గారు 5 రోజుల క్రితం జరిగింది. దళిత కులానికి చెందినటువంటి మా వాసు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడనేటువంటి సమాచారం తెలుసుకుని మా ప్రెస్ క్లబ్ దృష్టికి రావడంతో ఈరోజు మా రాష్ట్ర నాయకుడైనటువంటి జనగ్రామ్ అన్నగారుతో కలిసి ఈరోజు మాకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా మేము ఈరోజు అందించడం జరిగింది. ప్రతి దాంట్లో నుంచి బయటకు రాగలటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి వచ్చి మరి ఆర్థిక సహాయానికి చేసినందుకు అందరికీ కూడా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.